వ్యూవర్స్ వెల్కమ్ టు లక్ష్మి స్కిల్స్. ఇప్పుడు మనం చూద్దాము టేబుల్ ఫార్మాట్ ఏ విధంగా చేయాలి. సో నార్మల్ గా మనకి సాలిడ్ కలర్స్ తెలుసు అంటే ఈ విధంగా కలర్స్ వేసి మనము డాటా ప్రిపేర్ చేసుకుంటుండే వాళ్ళము. బట్ అలా కాకుండా మీకు ఇక్కడ ఫార్మాట్ యాజ్ టేబుల్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేసి కూడా మీరు టేబుల్ ని ఫార్మాట్ చేసుకోవచ్చు. అంటే నేను ఇంత ఏరియా సెలెక్ట్ చేసుకున్నాను, నేను క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కలర్స్ వచ్చినాయి. బట్ నా కలర్ చేంజ్ ఎలా అంటే నాకు ఇందులో ఉన్న కలరే కాకుండా, సో నాకు ఎడిట్ చేసుకోవాలి ఏదైనా కలర్ ని అనుకుంటే నేను ఏం చేస్తాను, న్యూ టేబుల్ స్టైల్స్ కి వెళ్తాను. సో అక్కడ వచ్చేసి ఫార్మాట్ కి వెళ్తాను. సో ఫార్మాట్ లో వచ్చిన తర్వాత బార్డర్, సో మీకు బార్డర్స్ ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్ బార్డర్స్ పెట్టుకోండి. దెన్ ఫిల్ కి వచ్చేసి ఇక్కడ ఇది సాలిడ్ కలర్స్ బట్ నాకు సాలిడ్ కలర్స్ వద్దు, ఫిల్ ఎఫెక్ట్స్ కి వెళ్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏదైనా ఒక కలర్ తీసుకుంటున్నాను. అండ్ వచ్చేసి ఇక్కడ నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. దెన్ ఓకే, దెన్ ఓకే ఓకే. అండ్ ఇది మనకి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే హోమ్ లో టేబుల్ ఫార్మాట్ చూడండి. అర్థమైన వ్యూవర్స్, ఈ విధంగా మనము మన ఓన్ స్టైల్ కూడా మనం చేసుకోవచ్చు ఫార్మాట్ టేబుల్లో. సో ఇవే కాకుండా మనం అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.